త్రిజ్యేష్ఠ ఈ పదం గురించి వివరించండి. అలాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం చేయకూడదు అని కూడా అంటుంటారు కదా, ఎందువల్ల? త్రిజ్యేష్ఠ అన్న పదాన్ని జ్యోతిష సంబంధమైన గ్రంథాలలో దాదాపు అన్ని గ్రంథాలు ఈ శబ్దాన్ని వివేచన చేశాయి. అందులో కాలామృతం అనే గ్రంథం చాలా ప్రత్యేకమైన వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ మనకు అందించింది. త్రిజ్యేష్ఠ అనగానే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు, జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఈ మూడింటిలో వివాహం జరపరాదు. అంటే జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేసుకోవచ్చు, కానీ జ్యేష్ఠులు అయిన వారికి చేయరాదు. జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తె అని అర్థం. పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తె జ్యేష్ఠ మాసం త్రిజ్యేష్ఠ అయ్యాయిగా చేయకూడదు. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె జ్యేష్ఠ మాసం కాని ఇతర మాసాలలో మాఘం పాలనం చైత్రం వైశాఖం చేయవచ్చు. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేయకూడదు. ఎవరు జ్యేష్ఠుడు? మొదటి సంతానం అనుకోని బాధాకరమైన కారణాలలో ఒకవేళ అబోర్ట్ అయినట్లయితే తదుపరి పుట్టిన వాళ్ళు లౌకికంగా మనం పెద్దవాడు అనే గుర్తిస్తాం, కానీ జ్యోతిషం జ్యేష్ఠ సంతానంగా గుర్తించదు. ఏవైనా కారణాల చేత తొలి సంతాన రూపంలో ఉండేటటువంటి గర్భం ఏదైనా పడిపోయినట్లయితే తదుపరిగా వచ్చేటటువంటి వారు జ్యేష్ఠులు కారు. అలాంటి వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం జరిపించవచ్చు. ఇంత చిన్న ధర్మ సూక్ష్మాన్ని వివరించిన గ్రంథం కాలామృతం. ఇది ప్రత్యేకం.